అవినీతి రహిత పాలనతో ముందుకు వెళ్తానని జగన్ ప్రకటించడం విప్లవాత్మకమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రతి పని జ్యుడీషియల్ ఆమోదం పొందిన తర్వాతే ఉంటుందన్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. వైసీపీలోకి వెళ్లే ఆలోచన తనకు లేదన్నారు ఉండవల్లి. ఢిల్లీలో మొట్టమొదటి పత్రికా విలేకరుల సమావేశంలోనే ప్రధానమంత్రిని కలిసి రాగానే ఆయన మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే మనసులో ఏముందో అది బయటికి చెప్పేసేటువంటి తన తండ్రికి ఉన్న నైజం కనబడింది. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటించడం, వీటన్నిటికీ మించి ఒక జ్యుడిషియల్ బాడీని ఏర్పాటు చేసి ఏ వర్క్ అయినా సరే అవార్డు చేసే ముందు ఆ బాడీ దాన్ని ఓకే చేస్తేనే వర్క్ అలాట్ చేస్తానని ఏదైతే చెప్పాడో అది ఇప్పటి వరకు నేను అనుకోవటం కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు చేయలేకపోయాయి కూడా చేసినట్టు నేను చూడలేదు. మరి చేసుంటే సబ్జెక్టు కరెక్షన్. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి నాంది. ఎంతవరకు సక్సెస్ అవుతాడు అన్నది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. టోటల్గా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడో దానిని నిజంగా ఆచరణలో తీసుకురావడానికి ముందు మీ ఎమ్మెల్యేలను ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి. ప్రజలే ఓటుకు ఎలక్షన్ అంటే 1000 ఇస్తారా 2000 ఇస్తారా అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టాలేంటో తెలియజేయండి బాగా.